కింగ్ కోహ్లీ ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ తన 74వ సెంచరీతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇప్పటికే సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న మనకి కోహ్లీ సెంచరీ డబుల్ ధమాకానే. రన్ మిషన్ ఆకలికి సెంచరీలు సలాం కొడుతున్నాయి. ఈ బాధుడు చూస్తే ఒకటి అనాలనిపిస్తుంది, కింగ్ కోహ్లీ డోంట్ స్టాప్ స్కోరింగ్, సెంచరీలు లోడింగ్. మరి మీకు అలాగే అనిపిస్తుందా కమెంట్ చేయండి. ఇక ఈ సిరీస్లో 3 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, గత 4 ODIల్లో 3 సెంచరీలు. వావ్, అన్బిలీవబుల్, మైండ్ బ్లోయింగ్. అసలు జనవరి 15 కోహ్లీకి ఎంత కలిసి వస్తుందంటే, 2017 జనవరి 15 ఇంగ్లాండ్తో ODIలో 102 బంతుల్లో 122 పరుగులు, నెక్స్ట్ ఇయర్ 2018లో సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్లో 217 బంతుల్లో 153 పరుగులు, తర్వాత 2019లో ఆస్ట్రేలియాతో ODIలో 112 బంతుల్లో 104 పరుగులు బాదాడు. ఇక ఈరోజు జనవరి 15 2023 శ్రీలంకపై వీరబాదుడు, దంచికొట్టుడు, పిచ్చికొట్టుడు, ఇంకా ఎలా చెప్పాలి, మాటలు రావట్లేదే. చెప్పండి బ్రదర్, ఈ వీర విహారానికి మీరిచ్చే టైటిల్ ఏంటో వెంటనే కమెంట్ పెట్టండి. ఈరోజు మ్యాచ్లో కోహ్లీ 85 బంతుల్లో సెంచరీ బాదాడు. అక్కడితో ఆగాడా? లేదు, ఆ తర్వాత జెట్ స్పీడ్తో 25 బంతుల్లోనే 66 పరుగులు దంచేశాడు. మొత్తానికి 110 బంతుల్లో 8 సిక్స్లు, 13 ఫోర్లతో 166 రన్స్తో నాటౌట్గా ఉండి గ్రౌండ్లో ప్రళయం సృష్టించాడు. ఏం సిక్స్లు, ఏం ఫోర్లవి, క్లాస్, హై క్లాస్ షాట్స్. చూస్తుంటే బ్యాటింగ్ ఇంత ఈజీనా అనిపించేంత అద్భుతంగా ఆడాడు. నేనైతే ODIలో 50 సెంచరీలు ఇప్పుడెప్పుడు కొట్టేస్తాడా అని చూస్తున్నా. అలాగే కింగ్ కోహ్లీ సార్, విఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ 100 సెంచరీస్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. నాలాగే మీలో ఎంతమంది 100 సెంచరీల కోసం వెయిట్ చేస్తున్నారో వీడియోకి లైక్ కొట్టి మీ ఈగర్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.